ఇంతకుముందు ఏమన్నా అటువంటివి జరిగినాయా అసలు ఏంటి? ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, నారా లోకేష్ కూడా కనబడుతున్నారు. ఇద్దరు కూడా వేగంగా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ ని వాడుతున్నారు. బేసిక్ గా ఇప్పుడు బాగుంటుంది, ఒక 6 నెలలు 7 పోయేటప్పటికి ఒక వెక్సేషన్ వస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి వాళ్ళు, మా అమ్మాయికి ఉద్యోగం ఇప్పించండి, మా అబ్బాయికి ఆర్థిక సాయం చేయించండి, లేకపోతే ఏదైనా చూపించండి, ఇట్లా అడిగే వాళ్ళు 30% మంది ఉంటారు. అంటే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు, అది సమస్య కూడా అన్నట్టు కష్టపడి ఫీల్డ్లో సాధించాల్సింది, చేయాల్సింది, వీళ్ళు ఏదైనా చేయమని అడగటం, డైరెక్ట్ గా వచ్చి అడిగితే చేసేస్తే ఈజీగా ఉద్యోగాలు వచ్చేస్తాయి అని, అది అప్పుడు అది పెద్ద సమస్య, బర్డెన్ అంటే అది ప్రజా సమస్య, అది చెయ్యలేదు చేయలేకపోయారని చెప్పి ఒక అసంతృప్తి, ఇది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. రెండవది వ్యవస్థలో ఉన్నటువంటి అతిపెద్ద లోపం వీళ్ళిద్దరికి ఇప్పుడు అర్థమవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తెచ్చారు, ఓ భూ సమస్య, హైయెస్ట్ వచ్చేది భూ సమస్య. నేను నా కెరీర్లో చూసినటువంటి కొన్ని లక్షలు చూసా, ఎవడు పని చేస్తాడంటే ఆడి మీద పడిపోతాడండి. ఇప్పుడు మాకు ఎదవరకు T9 ఆఫీస్ అంటే నాకు రాత్రి తెల్లవార్లు ఫోన్లే ఫోన్లు ఉండే, చిన్న సమస్య కూడా అంటే ఎవడన్నా పరిష్కరించేవాడు స్పందించేవాడు ఉన్నాడు అంటే చాలు, అందరికి అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు